సింహాసనం వేశాం, ఫస్ట్ షో మేము చూసుకోవాలనుకుంటున్నాం. వేసినప్పుడు మాది గారిని పిలవడం జరిగింది. వారు చూసి వారికి బాగా నచ్చి ఈ సినిమాని వారి సమక్షం అంటే వారి ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం కోసం పూనుకోవడమే ఈ సినిమా విజయం సాధించిందని గట్టిగా నమ్ముతున్నాను. సో డెఫినెట్గా మాతి గారి పేరు మీద వెళ్తే మంచి రిలీజ్, మంచి థియేటర్స్, ఓపెనింగ్స్ ఉంటాయి. సో సినిమాలో సఫ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా విజయాన్ని సాధిస్తారని గట్టి నమ్మకంతో ఉన్నాను. ఇది ముఖ్య కారణం మధు రాజ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతాను. పోతే కంప్లీట్స్గా చేసిన రఘుబాబు గారు కానీ కాబోలు రమేష్ గారు కానీ చాలా అద్భుతంగా చేశారు సినిమాలు. పోతే హీరోయిన్ అనుస్మృతి ఇంతకుముందు ఆ సినిమాలో ఒక సినిమాలో చేసింది, ఇప్పుడు సెకండ్ ఫిలిం తనకి. నాకు అతను సినిమా రాయమన్నప్పుడల్లా నేను మానిటర్ విషయాలు కానీ ఏది ఆలోచించాను, అతనితో పని చేయడం హ్యాపీగా ఫీల్ అవుతా. అట్లా నేను పనిచేసిన డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలో వీడియో ఉన్నారు అందరికీ చెప్పలేను. భరత్ ఈవి గారు నేను ప్రేమించాను, వాళ్ళని వాళ్ళందరూ ప్రేమించిన వాళ్ళకి తెలుసు. అది చాలా హ్యాపీ భరత్తో సినిమా చేయటం. ఆ లొకేషన్ కూడా వెళ్ళి చాలా ఎంజాయ్ చేశాను. Here today to launch the first trailer of our film Heroine, and I want to thank Maruti Garu sir to come here and support us for and it's a very great pleasure. And it's a comedy horror thriller film, and my role is a very challenging role, and I didn't know that I would be able to do that film. But finally I did it. It's a very, very challenging role for me. And music is really, really nice. And I want to thank my director for casting me in this role. Everybody, every heroine want to play a heroine character on screen. So I think I'm very lucky to play this kind of role. Thank you. Thank you, everyone. Next. మార్తి గారికి డాడీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొదటి నిర్మాణం దిగిన తర్వాత మొదటి సినిమా నిర్మాణంలో మొదటిసారిగా భరత్ గారి దర్శకత్వంలో సినిమా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మిత్రుడు మా శ్రేయోభిలాషి మార్తి గారికి మరియు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు డైరెక్టర్ గారికి, మార్తి గారికి, మధు రాజా గారికి, సురేష్ గారికి. సినిమా ఇండస్ట్రీ, సినిమా అంటే ప్రతి ఒక్కరికి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళందరికీ ఇష్టమే. మరి సినిమా చూడాలంటే ఎంత ఇష్టమో, సినిమా కనపడాలంటే అంత ఇష్టం. మరి తీయాలంటే కూడా అందరికీ అంత ఇష్టమే, కానీ చాలా కష్టం. మరి కొంతమంది కష్టమైన భరించి తీయటానికి కూడా కొంత అదృష్టం ఉండాలి. మరి ఆ అదృష్టం కొంతమంది మిత్రుల ద్వారాగా నాకు కూడా వచ్చిందని చెప్పారని భావిస్తున్నా. కష్టమైన పూర్తి చేయగలిగినందుకు అదృష్టంగా భావిస్తూ కొన్ని జ్ఞాపకాలు మీతో పంచుకుందామని చెప్పాలి. ఫస్ట్ టైంగా మొదటిసారి కాబట్టి కొద్ది సమయం తీసుకుంటా, మీ అందరికీ పర్మిషన్ తీసుకుంటున్నాను. తీద్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. భరత్ గారితో ఒక కథ ఓకే చేసుకుని మొత్తం అయిపోయిన తర్వాత కాపీ చూపించారు. భరత్ గారి దగ్గర నుంచి హర్రర్ జానర్లో ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేశారు. డెఫినెట్గా ఈ సినిమా ఒక మంచి రిలీజ్ అయితే బాగుంటుందని చెప్పి పాపం ఆయనకి తెలియదు యాక్చువల్లీ ఎలా జరుగుతుంది, ఎలా రిలీజ్ అవుతుంది, టెన్షన్ పడుతుంటే ఏం పర్లేదని రిలీజ్ చేద్దామని చెప్పి చెప్పాను. అంతకుమించి సినిమా గురించి, ఎందుకంటే నా ఆయన ఒక చాలా ప్యాషన్గా వచ్చిన ఒక పర్సన్, ఒక తెలంగాణ ప్రొడ్యూసర్ వచ్చి వెనక్కి డిసప్పాయింట్మెంట్తో వెళ్ళడం అనేది జరగకూడదు. ఒక సక్సెస్ఫుల్ నేను మాత్రమే వెళ్ళాలి అనే ఒక మంచి థీమ్తో ఆయనకి యాక్చువల్గా
సపోర్ట్ చేసి ఎలాగైనా రీచ్ అవుతాం సార్ డోంట్ వరీ అని చెప్పాను. అట్లాగే ఈ సినిమా క్రూ అందరూ కూడా చాలా కష్టపడి వర్క్ చేశారు. డెఫినెట్గా ఈ సినిమా ఇప్పుడు వచ్చిన చిన్న సినిమాలో కూడా ఓ మంచి బెటర్ ఫిల్మ్ అవుతుంది. నెక్స్ట్ మన భరత్ పారిపల్లి గారి దగ్గర నుంచి ఆయన చేసిన ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ టచ్ చేస్తూ వచ్చారు. అట్లాగే ఈ సినిమా హర్రర్లో చేసిన ఒక చిన్న సినిమాలో డిఫరెంట్ ఫిల్మ్, ఈ సినిమా కూడా ఒక మంచి సక్సెస్ అవ్వాలి. అందరికీ క్రూ అందరికీ కూడా మంచి సక్సెస్ ఇచ్చి నెక్స్ట్ ఒక తర్వాత మంచి మంచి సినిమాలు నిర్మించడానికి జేవీఆర్ సినిమాస్ ఇండస్ట్రీలో ఉండాలని ఒక మంచి దీంతో ఈ సినిమాకి రావడం జరిగింది. డెఫినెట్గా అంటే టీమ్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్స్.